హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, తూర్పు వైపు సింహద్వారం అంటే ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి. సో దీని గురించి మనం నేర్చుకుందాం. సో సాధారణంగా కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక తూర్పులో ఎక్కడ పెట్టినా మంచిదే అంటారు. సో తూర్పు మొత్తం మంచిదా, చెడు ప్రభావం ఉంటుందా అంటే 40-45% చెడు ప్రభావం అనేది ఉంటుంది. సో మంచిది అనేది కేవలం 55%. మీరు తూర్పు తీసుకోవచ్చు, దక్షిణం తీసుకోవచ్చు, పడమర తీసుకోవచ్చు, ప్రతి దాంట్లో కూడా మంచి చెడుల కలయిక అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మంచి చెడులో ఏంటంటే, అన్నిటికంటే బెస్ట్ మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి. సో దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఏదైతే తూర్పు భాగం అని చెప్తున్నామో, తూర్పు భాగంలో టోటల్ 9 భాగాలు చేసుకోవాలి. సో మొదటి 2 భాగాలు మీకు డోర్ పెట్టడానికి పనికిరాదు. ఇది దేవతల యొక్క ఎంట్రెన్స్, మనుషులు ఇక్కడ నుంచి నడవకూడదు. సో దాని తర్వాత 8-9, ఇది అగ్నికి సంబంధించిన ప్రధాన ద్వారం అన్నమాట. సో ఇక్కడ మీరు ద్వారం ఏర్పాటు చేస్తే ఈ ఇంట్లో తప్పనిసరిగా ఎప్పటికీ తగ్గని ఒక రోగం అనేది ఇంట్లో ఎవరికన్నా ఒక్కరికి వచ్చి ఆ ఒక్కరి నుంచి ఇంట్లో అందరికీ వ్యాప్తి అనేది చెందుతుంది. సో రోగం వస్తుంది అంటే కేవలం ఇక్కడ ప్లస్ ఇక్కడ, అంటే దక్షిణంలో అగ్నిస్థానము, నెక్స్ట్ తూర్పులో అగ్నిస్థానం, ఈ 2 స్థానాల నుంచి అత్యంత ప్రమాదకరమైన రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పటికీ తగ్గవు, ఎప్పుడూ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రెండు అనేవి వదిలేసేయండి. సో మనం ఎక్కడ ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ చూడండి, ఈస్ట్లో సెంటర్ పార్ట్ సూర్యుని స్థానం, దాని తర్వాత ఇంద్రుని స్థానం, దాని తర్వాత జయంత. ఈ ముగ్గురిలో ఫస్ట్ పొజిషన్ సూర్యుడు. మనకు సకల ఆరోగ్యాలు ఇచ్చే వ్యక్తి ఇతను మాత్రమే. సకల ఆరోగ్యాలు, మంచి పేరు ప్రతిష్టలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఇతనే ఇస్తాడు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సో ఇతని తర్వాత కమాండ్ లైన్ అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, రాజకీయ నాయకులకు ఈ 4వ ద్వారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దాని తర్వాత జయంత, మీరు అనుకున్న ఏ పనైనా సరే ఖచ్చితంగా అయిపోవాలి అంటే కేవలం ఈ 3వ స్థానం చాలా మంచిది. సో కొంతమందికి డౌట్ ఏముంటుందంటే, మొత్తం ఎక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు కదా అని కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా ఈశాన్యంలోనే రావాలంటారు. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. దీనికి కారణం ఏంటి అంటే, ఇక్కడ వాస్తు పురుషుని యొక్క తలభాగం ఉంటుంది, దాంతోపాటుగా ఈశ్వరుడి స్థానం ఉంటుంది, గురువు యొక్క స్థానం ఉంటుంది. వీళ్ళు ఇంటిని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ద్వారం పెట్టడం అనేది నిషేధం. వాస్తుపరంగా ఇక్కడ ద్వారం ఎక్కడ పెట్టరు. మీకు ఎవరైనా ఇక్కడ ద్వారం పెట్టాలి అని అంటే కనుక మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి, పూర్వకాలంలో లేదంటే రాజుల కోటలు కావచ్చు, మహారాజుల పెద్ద పెద్ద విల్లాస్ కావచ్చు, లేదంటే పల్లెటూర్లకు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఈశాన్యంలో పెట్టండి, లేదంటే ఈశాన్యం పూర్తి మూలకు పెట్టండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి, 6 ఇంచులు గ్యాప్ ఇవ్వండి, 1 ఫీట్ గ్యాప్ ఇవ్వండి, ఇవన్నీ మైండ్లో తీసేసి పురాతన కాలంలో కట్టడాలు ఎలాగున్నాయి. మనకు వాస్తు అనేది ఇప్పుడు చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు పురాతన కట్టడాలు తీసుకోండి. పురాతన కట్టడాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి మొత్తానికి సెంటర్ భాగంలో మాత్రమే డోర్ ఉంటుంది. మీరు ఈస్ట్ ట్రై చేయండి, నార్త్ ట్రై చేయండి, వెస్ట్ ట్రై చేయండి, మీకు సౌత్ మాత్రం 4th స్పాట్లోనే కనిపిస్తుంది. సో 5th నుంచి తర్వాత స్పాట్లో తీసుకుంటారన్నమాట, తర్వాత పాయింట్లో తీసుకుంటారు. సో సెంటర్ పాయింట్ పాతకాలం వల్ల ఎందుకు తీసుకున్నారు, ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే పెద్దవాళ్ళని అడిగితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకరు మొత్తం చదువుకోవడము, అతనికి ఇష్టం వచ్చినట్టు బుక్ రాయడం, ఆ బుక్కులు చదివి కొంతమంది ఫాలో కావడం. సో ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో వాస్తవాలను నమ్మేటప్పుడు వాళ్ళు ఎవరిని ఫాలో అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఇది మీకు చాలా ప్రధానమైనది. ఎందుకంటే
పురాతన కన్స్ట్రక్షన్స్లో సెంటర్ పార్ట్లోనే మీకు ప్రధాన ద్వారం ఉండేది. ఒకవేళ సెంటర్ పార్ట్ మీకు వద్దు అనుకుంటే 5, 4, 3 ఈ మూడు కలిపినా తీసుకోవచ్చు, లేదంటే 3, 4 అయినా తీసుకోవచ్చు. కానీ ఎట్టి బస్సులో 1, 2 మాత్రం తీసుకోకూడదు. ఇది వాస్తుపరంగా నిషేధం. సో తూర్పు వైపు ద్వారం ఎక్కడ పెట్టాలి, దీని గురించి మీరు క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నేను చెప్పే సమాచారం క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే మీ పురాతన కట్టడాలు లేదంటే మీ ఊర్లలో ఎక్కడన్నా ఇండ్లు ఉంటాయి, సెంటర్ పార్ట్లోనే ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాస్తువులు ఎలా ఉన్నారో మీకు సెకండరీ. మనకు పురాతన కాలంలో వాస్తు అనేది చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. అప్పటి వాళ్లకు ఎటువంటి రోగాలు వచ్చేవి కావు, దానితో పాటుగా సకల భోగాలతో వాళ్ళు ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లన్నీ వదిలిపెట్టేసుకొని అర్బనైజేషన్ హైదరాబాద్లకు రావడము, లేదంటే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళడం, ఇక్కడ పనిచేయడము, ఆ కష్టపడిన పనులు పైసలు కూడా మీకు తీసుకెళ్లి హాస్పిటల్ పాలు. సో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. సో మీకు 100% ఏ విధమైన సమస్యలు ఉండొద్దు అంటే మెయిన్ సెంటర్ పార్ట్ 4, 3 ఈ మూడు చాలా నంబర్ వన్. ఒకవేళ స్థలం తక్కువగా ఉంది అంటే మీరు 3, 4, 5, 6, 7 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ 7th వరకు వెళ్ళకుండా 6 లోపలమే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో నేను అందించిన సమాచారం మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.